చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో మన్యశ్రీ కాశీరం 15 వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చంద్రగిరి టవర్ క్లాక్ వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహుజన్ సమాజ్ పార్టీ చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ ప్రభాకర్ హాజరయ్యారు. మొదటిగా మన్యశ్రీ కాశీరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం నడుస్తున్న ప్రభుత్వాలు అగ్రవర్ణాల వర్గాలకు పెద్దపీట వేస్తున్నాయని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సరైన న్యాయం చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కె ప్రభాకర్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరాల పరమేశ్వర ప్రసాద్, నవీన్ కుమార్, సతీష్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. మీరందరూ కూడా ఎందుకంటే అంబేద్కర్ వాళ్ళ రిజర్వేషన్ పొందినటువంటి వాళ్ళు, ఆ ఉద్యమం ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మీరు మీ కుటుంబాల కోసం 90% చేసుకోండి. ఈ ఏ సమాజం నుంచి వచ్చినారో ఆ సమాజానికి ఒక 10% మీరు చెల్లించండి. అది ఆ 10% ఏ విధంగా ఉండాలంటే టైం కావచ్చు, టాలెంట్ కావచ్చు, ప్రెజరర్ కావచ్చు, ఈ మూడిట్లో ఏది ఇచ్చినా ఈ సమాజం కోసం వేలు చేసినట్టుగానే ఆయన పిలిపివ్వడం జరిగింది. అందులో ఉద్యమంలో భాగంగానే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ సమాజం నుంచి లబ్ధి పొందినటువంటి వాళ్ళు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో ఏదైతే భారతదేశానికి గుండెగా ఏమిటి ఉత్తరప్రదేశ్ ఈ పేబ్యాక్ టు సొసైటీ ద్వారా బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రావడము, అదేవిధంగా మాయావతి గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా మాన్యవర్ కాంచీరామ్ గారు ఉండేటప్పుడే చేయడం జరిగింది. అంతేకాక ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాకుండా అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలను కూడా కలుపుకునేసి 4వసారి ఆమె ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఎందుకంటే భారతదేశం